సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటూ, సెన్సేషనల్గా మాట్లాడుతూ, సెన్సేషనల్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. అందుకేనేమో విజయ్ ఇస్ ద యూత్ ఐకన్. అమ్మాయిలు విజయ్ అంటే పడి చచ్చిపోతారు. అబ్బాయిలు కూడా విజయ్లాగా ఉండడానికి, మాట్లాడడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం విజయ్ ట్రెండ్ టాలీవుడ్లో కొనసాగుతూనే ఉంది. ఇట్లాంటి విజయ్ దేవరకొండ ఈ ఏడాది 2 డిఫరెంట్ సినిమాలతోటి ముందుకు రాబోతున్నాడు. అసలు తను చేసే ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం, బట్ ఈ సినిమాలు ఇంకా అంతకు మించి. డెబ్యూటెంట్ డైరెక్టర్ భరత్ కమ్మ డియర్ కామ్రేడ్గా విజయ్ని చూపించబోతున్నాడు. ఈ విషయం మనకు తెలిసిందే. గీత గోవిందం సూపర్ హిట్ జోడీ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న ఈ సినిమాలోనూ కలిసి యాక్ట్ చేస్తున్నారు. సినిమా సమ్మర్ రిలీజ్. విజయ్ ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్గా కనిపించబోతున్నాడట, నడిపిస్తాడట అందరినీ, హీరోయిన్ని కూడా. ఇక విజయ్ ఆ పాత్రలో ఎంతగా జీవించేస్తాడో ఊహించేసుకుందాం. దీని తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ డైరెక్టర్గా విజయ్ ఇంకొక సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు, కానీ ఒక కార్మిక నాయకుడిగా విజయ్ కనిపిస్తాడట. 8 ఏళ్ల అబ్బాయి తండ్రిగా కూడా కనిపిస్తాడు ఈ సినిమాలో అని అంటున్నారు చాలామంది. ఇందులో నిజం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా, క్యాథరిన్ థెరిసా, ఐశ్వర్య రాజేష్, ఎసా పిల్లలు హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇంతమందితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ విజయ్ ఇంకే రేంజ్లో కొనసాగిస్తాడో అని ఫ్యాన్స్ అంతా ఉర్రూతలోకిపోతున్నారు. ఏదేమైనా కష్టపడి ఇష్టంగా తన కెరియర్లో పైకి వస్తూ ఉన్న విజయ్కి ఇంకెన్నో సక్సెస్లు రావాలని కోరుకుంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. అదేనండి రౌడీస్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarakonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.